ఆషాఢంలో చేయదగ్గ పూజలు ఏంటి? మరి ఎక్కువగా ఆషాఢంలో గ్రామ దేవతల్ని పూజించడానికి గల కారణం ఏంటి? ఆషాఢంలో అమ్మవారి ఆరాధనతో ప్రారంభమవుతుందమ్మ. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి దాకా వారాహి నవరాత్రులు చేస్తారు. ఏమిటి వారాహి నవరాత్రుల యొక్క అంతరార్థం అంటే హిరణ్యాక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసాడు. చేసి అమ్మవారు ప్రత్యక్ష కాగానే నహి శత్రుం రుచ్చు సమం అమరత్వం అహం ఋణే అని అడిగాడు రావణాసురుడిలాగా. మృత్యువును మించిన శత్రువు లేదు, నాకు అమరత్వాన్ని ప్రసాదించు, అప్రమేయమైన విక్రమాన్ని నాకు అందించు అని ప్రార్థిస్తే ఆ తల్లి అన్నది ప్రకృతి విరుద్ధమైన కోరిక ఎప్పటికీ నెరవేరదు, జాతస్య మరణం ధ్రువం, నీకు మృత్యువు లేకుండా వరం ఇవ్వను కానీ నువ్వు అడిగిన అమేయమైనటువంటి పరాక్రమాన్ని నీకు అందిస్తాను అని చెప్పింది. అలా అమ్మవారి నుంచి పరాక్రమాన్ని అందుకొని ఆలోచనలో పడ్డాడు హిరణ్యాక్షుడు. ఏ విధంగా మృత్యువు కూడా లేకుండా చేసుకోవాలని ఆలోచించి నేను అడిగిన రెండవ వరం నువ్వు ఇవ్వలేదు కాబట్టి నాకు నీ చేతిలోనే మృత్యువు ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నాడు. తథస్తు అంది. నువ్వు నా తల్లివి కదా, నన్ను ఎలా చంపుతావు అన్నాడు. చిరునవ్వు నవ్వి అంతర్ధానమై నీ ఆశలను నెరవేరుస్తాడు కానీ నీ దురాశాలను ఎప్పటికీ నెరవేర్చడు. అలా హిరణ్యాక్షుడికి వరం ఇచ్చిన ఆ తల్లి యశ్యోతుంగదరంగ తాడిదవీయత్సప్తారణవీయం జలం పాదాంకుష్ట నకాగ్రమభ్రమభవద్భూమండలో ధారణే దంష్ట్రాకోటి కుటీర కోటరగతం త్రైలోక్యమ బిందువత్ బ్రహ్మాండాయివ రోమకందనికరో వందే వరాహం హరిం. యజ్ఞవరాహ రూపంలో ఆ తల్లి అవతరించి తన శక్తినంతా ఆ యజ్ఞవరాహమూర్తిలో నిక్షిప్తం చేసి ఈ భూమండలాన్ని ఉద్ధరించిందమ్మా. ఇప్పుడు ఏ తల్లి కరుణ కారణంగా ఈ భూమి అంతా కూడా యథాస్థితిలో నిలుచుందో ఆ భూమి మీద ఉన్న మనం ఆ తల్లిని ఆరాధించకపోతే ఇంకెవరైనా ఆరాధించాలి? అది గ్రామదేవతల రూపంలో కావచ్చు, లేదా వారాహి నవరాత్రుల రూపంలో ఆ తల్లిని, ఆ వారాహి అంటే ఆ లలిత అమ్మవారి యొక్క దండనాయకురాలు, సైన్యాధ్యక్షురాలు, ఆమెను ఆరాధిస్తే కష్టాల ఊబి నుంచి బయటపడవచ్చు, సస్య సంపదలను పొందవచ్చు. ఎందుకంటే ఆ తల్లి యొక్క రూపంలో ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి ఉంటుంది. నాగలితో దున్ను, రోకలితో దంచు, అలానే శత్రు సంహారం జరుగుతుంది, అలానే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యం అంతర్ధానం అవుతుంది. ఇలా వీరు అన్నారు కదా గ్రామదేవ రూపంలో ఎందుకు ఆరాధిస్తారు అంటే, ఎవరెవరు ఏ విధంగా ఆ తల్లిని ఆరాధించాలి అనుకుంటారో ఆ విధంగా అమ్మా అని ఎలుగెత్తి పిలిస్తే నేనున్నానని కరుణించే అద్భుతమైన తత్వమే అమ్మ తత్వం. అందుకే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి దాకా వారాహి మాతగా ఆ తల్లిని ఆరాధించాలి. మరి నవరాత్రులలో 9 నైవేద్యాలను మేము పెట్టలేము, కఠోరమైనటువంటి ఆ నియమాలు పాటించలేము అంటే ప్రతి సాయంత్రము ధూపంతో అంతారం మదనస్య నందయసి ఐరంగైరనంగో జ్వలై అంటాడు మంత్రమాతృకలో ఆదిశంకరుడు. ఆ తల్లికి ధూపాన్ని గనక ఉపచారంగా నువ్వు సమర్పిస్తే అన్ని ఐశ్వర్యాలు నీకు ఇస్తుంది. ఏకభుక్తము, బ్రహ్మచర్యము, భూషయనము ఇత్యాది నియమాలతో ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధన చెయ్యరియా, నీకు సకల సుఖాలు దొరుకుతాయి. అందుకే ఆషాఢ శుద్ధ నవమి దాకా అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు శాకంబరీదేవిగా ఆ తల్లి అవతరించింది. కరువు కాటకంతో 100 సంవత్సరాలు అవస్థపడుతున్న జనబాహుళ్యాన్ని కరుణించటం కోసం తన కన్నీటినే నీరుగా చేసి అందించి అన్ని పంటలను పండించినటువంటి ఆ శాకంబరీదేవి ఆరాధన కూడా ఈ ఆషాఢ మాసంలోనే చేస్తాం. అందుకే గ్రామదేవతల రూపంలో సామాన్యులు కూడా ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, అంకాలమ్మ అంటూ అనేక రూపాలలో నీవిచ్చిన సంపదే తల్లి ఇదంతా నీకు తిరిగి సమర్పిస్తున్నాము అని బోనాల రూపంలో సమర్పిస్తారమ్మా. ఇలా అమ్మవారి ఆరాధన ఆషాఢ మాసంలో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతివాడు చేయాల్సిన, తప్పకుండా ఆచరించాల్సిన నియమము సాంప్రదాయం.